కాలేజ్ లో అసలు ఏం కథ గత కొన్ని రోజులుగా ఏం జరుగుతుంది నిన్నటికి నిన్న దీపిక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 24 గంటలు కాకముందే నిఖిత అనే అమ్మాయి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు ఇవి ఆత్మహత్యలా హత్యలా అని తెలుసుకునే మన పేరెంట్స్ కానీ ఇంకా విద్యార్థి సంఘం నాయకులు కానీ మా యువ మోర్చ నాయకులం కానీ లోనికి రానివ్వడం లేదు. అది మన విద్య ఎవరైతే చనిపోయినటువంటి పేరెంట్స్తో మాట్లాడమని కూడా వాళ్ళని కూడా మాట్లాడిన స్థితికి రానియకుండా ఈ యొక్క పోలీసు యంత్రాంగం వాళ్ళకి పనిచేస్తుంది. ఈ యొక్క స్థానికంగా ఉన్న ఐకే రెడ్డి ఇప్పటి వరకు ఇద్దరు విద్యార్థులు చనిపోయినా కూడా ఇప్పటికీ స్పందించడం లేదు. ఈ బీసీ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి యువమోర్చ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మన మంత్రి ఐకే రెడ్డి గారిని భర్తదారు చేసేంత వరకు యువమోర్చ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సంవత్సర కాలం క్రితం నుంచి ట్రిబులైటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేక రకాల సమస్యలు జరుగుతూ ఉంటే గత సంవత్సరం కాలం క్రితం నుంచి వారు అనేక రకాల ఉద్యమాలు చేసి వారి సమస్యల పరిష్కారం కోసం వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి ఈ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ కావచ్చు, ఇక్కడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కావచ్చు, మంత్రి సవిత విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రకరణ్ రెడ్డి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ వెళ్ళి వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారి సమస్యలు పరిష్కరించకపోగా అక్కడ విద్యార్థులు భయప్రాంతకు లోన్ చేస్తూ మెంటల్ ప్రెషర్ పెట్టుకుంటూ ఇలా వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ బీసీ గవర్నర్ కావచ్చు, అక్కడ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో ఆత్మహత్యలు చేసుకుంటారు. 4th ఫ్లోర్ రాత్రి 2 గంటలకు 4th ఫ్లోర్ నుంచి పైన నుంచి దుంకి చనిపోయిందని చెప్తున్నారు. ఇది ముమ్మాటికి ఆత్మహత్యలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా భావించాలి. పోలీసులు అడ్డు పెట్టుకొని ఇలా పోస్ట్ మార్టం జరుగుతూ ఉన్నాయంటే కారణాలు ఏంటి? వందలాది మంది పోలీసులు పెట్టుకొని ఇలా ఆత్మహత్యలు చేస్తూ ఉన్నారు, ఆత్మహత్యలకు సంబంధించిన పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారంటే కారణాలేంటి? ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే జరుగుతూ ఉన్నాయి. తప్పితే ఎవరైతే విద్యార్థి చనిపోయినటువంటి విద్యార్థి యొక్క కుటుంబానికి అండగా వెళ్ళినటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, యువమోర్చా నాయకులు ఎలా ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఆ చనిపోయినటువంటి విద్యార్థి పరామి చూసి వస్తామని చెప్పి బీజేపీ నాయకులు వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి కుక్కర్లాగా లాక్కుండా పోతున్నారు. తప్పితే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరోసారి ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాలి. నిన్న దీపిక, మొన్న భానుప్రసాద్, ఈరోజు లిఖిత, రేపు ఇంకా ఎంతమందిని పుట్టబెట్టుకుంటారని చెప్పి అక్కడ బీసీని కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరొక ఆత్మహత్య జరగకుండా కాపాడకపోతే ప్రభుత్వం యొక్క మెడలు వంచుతామని చెప్పి ఆ యొక్క విద్యార్థులకు అండగా ఉండి ట్రిబులైటీలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులు ఏకం చేసుకొని మీ ప్రగతి భవన్ యొక్క గేట్లు బద్దలు పెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్.